లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి విశాఖ ఎన్ఆర్ఐ పిట్టమూర్తి వారి సహకారంతో హరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రజలకు సేవలు చేసేందుకు ట్రస్టులు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ 8వ వార్డులో జనసేన కరోనా వ్యాధి ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ వార్డులో ఈ మున్సిపాలిటీ పరిధిలో కాయగూరలు పంచే కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు. ఎన్నో సేవాకంతులు హరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ఎన్నో మొదలుపెట్టారు. నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్రతో మాట్లాడదాం సార్. ఎట్లా సార్ ఈ జనసేన ముందంజలో ఉంది? మేము మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జనసేన పార్టీ చాలా సేవా కార్యక్రమాలు చేసింది. మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే మా అద్దేపల్లి గణేష్ గారు వార్డులో 3 విడతలుగా మేము ప్రాజపేదలందరినీ ఆదుకోవడం జరిగింది. 8వ వార్డులో కూడా 3 వరకు 1500 కుటుంబాలకు మేము బాసటగా నిలిచి జనసేన పార్టీ ఈరోజు ముందంజలో ఉందని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఇట్లా ఎలాంటి సేవలు అంటే ఇప్పటికే చాలా సేవలు చేశారు. ఎన్ఆర్ఐ పెట్టామూర్తి గారు సాయ సహకారాలతో మా మున్సిపల్ పరిధిలో కూడా ఆయన సహకారంతో ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన పార్టీ పేదల పక్షాన్ని ఉండదని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మా పార్టీని గమనిస్తున్నారు. మరి అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ సేవ చేయాలనే తప్ప ఉన్న వేరే ఉద్దేశం లేకుండా మేము పార్టీ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సేవ కార్యక్రమంలో ముందుంటుందని తెలియజేస్తున్నాం. నర్సీపట్నం హరి చారిటబుల్ ట్రస్ట్ హరిగారితో జనసేన ఈ 8వ వార్డులో రేపు బరిలో కూడా నిలబడతారని ఆయన ఇప్పటికే చాలామంది ఆశాభావం ఎక్కుతున్నారు. ఆయనతో మాట్లాడిపోతున్నా. హరిగారు, మీరు చారిటబుల్ గతంలో కూడా మీరు సేవ భోజనాలు పెట్టడంలో కానీ ముందు సేవా దృక్పథంలో ఉన్నారు, ఎట్లా ముందు తీసుకెళ్తారు? నేను ఎప్పటి నుంచో దగ్గర 2 సంవత్సరాల నుంచి కూడా హరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవారికి అన్నదానం చేయడం, రోడ్ల మీద మొక్కలు వేయడం, రోడ్ల పక్కన మొక్కలు వేయించడం, ఎక్కడైనా రోడ్లు గుంతలు ఉన్నప్పుడు గుంతలు పూడ్చిపెట్టడం, కెనాల్స్ క్లీన్ చేయించడం, అలా వివిధ రకాల కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో. ఇప్పుడు జనసేన ద్వారా లాస్ట్ 1 మంత్ బిఫోర్ కూడా మేము కూరగాయలు పంచడం జరిగింది. మొత్తం వార్డ్ మెంబర్స్ అందరికీ నియర్లీ 5 టన్స్ కూరగాయలు పంచడం, కూరగాయలతో పాటు వాళ్ళకి పళ్ళు పోషక విలువలు కలిగినటువంటి పళ్ళు కూడా అవసరమని గ్రహించి పళ్ళు కూడా అందించడం జరిగింది. లాస్ట్ మంత్లో మళ్ళీ ఈ మంత్లో మళ్ళీ పేదవారైనా ఎవరైనా వార్డులో ఉన్న పేదవారందరికీ కూడా పిట్టామూర్తి గారి సహకారంతో మేము నిత్యావసర సరుకులు సుమారు 1000 రూపాయలు ఒక్కొక్క కిట్ ఖరీదు కలిగిన కిట్లు 30 కిట్లని 8వ వార్డులో 9వ వార్డులో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ పిట్టామూర్తి సహకారంతో ఆయన ఎన్ఆర్ఐ ఆయన సహకారంతో కూడా మళ్ళీ ఇప్పుడు కూరగాయల పంపిణీ 2వ సారి కూరగాయల పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కూరగాయల పంపిణీలో కూడా మళ్ళీ పళ్ళు కూడా అవసరమని గ్రహించి నిమ్మకాయలు సి విటమిన్ ఉండాలనేసి నిమ్మకాయలు మళ్ళీ పళ్ళు పుచ్చకాయలు ప్రతి రకమైన అన్ని రకాల కూరగాయలు నియర్లీ 6 to 7 టన్స్ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో ప్యాక్ 15 కేజీస్ ఉండడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా జన సైనికులందరూ కూడా నిస్వార్థంగా ముందుకు కదులుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జన సైనికుల్ని ఆశీర్వదిస్తూ ప్రశంసలు వర్షం కురిపించాలనేసి కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన. ఏదైతే జనసేన సేవా కార్యక్రమంలో ముందుందని చెప్పచ్చు. కెమెరామెన్ మూర్తితో